ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక కొత్త బూటకప్పు పథకానికి తెరలేపిండు ఆ బూటకప్పు పథకాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా బౌజన విద్యార్థి సంఘాలుగా ఓయు జేఏసీగా మేము ముక్త కంఠంతో ఆ పథకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా కేసీఆర్ నీకు చిత్తచిద్ధి ఉంటే నిజంగా నువ్వు ఎన్ని హామీలు ఇచ్చావో తెలంగాణ ప్రజానీకానికి పూర్తిగా తెలుసు ఆ హామీలను ముందు అమలు పరచని నువ్వు ఇవాల కేవలం ఓట్లు సీట్లు అనే నినాదంతో ఇవాల హుజరాబాద్ లో ఉన్నటువంటి దళిత ఓట్లకు ఇవాల 10 లక్షల రూపాయలు ఇస్తున్నా అనేటువంటి ఒక బూటక పథకాన్ని ఇవాల నువ్వు ప్రారంభించబోతున్నావు బిడ్డ నిన్ను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితిలో క్షమించరు నిన్ను క్షమించడానికి క్షమించడం అనే దాన్ని ఉంటే గనక నిజంగా నువ్వు ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ ముందు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నువ్వు 2014 లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎంత నీచంగా ఉన్నాయి నువ్వు ఏమేం చెప్పినావో మేము అన్ని ఈ సందర్భంగా మేము తెలియజేయదలుచుకున్నాం ఒక్కసారి ఈ వార్తను చూడండి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితులకు 3 ఎకరాల భూపంపిణీ పథకాన్ని ఈ గోలకొండ కోట నుంచే మీ అందరి సమక్షంలో నేడు నేను శ్రీకారం చుట్టబోతూ ఉన్నాను ఈ పథకాన్ని ఇవాల అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ప్రారంభించి పట్టా సర్టిఫికెట్లు దళిత సోదరులకు అందజేయని ఉన్నారు కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా నీటి వసతి కల్పిస్తా ఒక్క సంవత్సరం వరకు అవసరమైన పెట్టుబడి ఫ్రీగా ఇస్తా అని చెప్పిన 2014 ఎలక్షన్లకు ఈ హామీ ఇస్తే 3 ఎకరాల భూమి వస్తుందని గంప గుత్తగా కారు కొట్టేసి కేసీఆర్ సార్ సీఎం చేసి అయితే 2014లోనే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని నువ్వు గోల్కొండ సాక్షిగా ప్రమాణం చేసినావు ఇవాళ ఆ 3 ఎకరాలు కదా కాదు కదా నువ్వు కనీసం సెంటు భూమి ఇయ్యనటువంటి సందర్భాన్ని ఈ రాష్ట్రంలో 350,000 పైచిలకు దళితులు సెంటు భూమి లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు నువ్వు ఇంకా మభ్యపెడుతూ ఓట్ల కోసం జనాలను నువ్వు మరీ నాకు ఓట్ల పైసలు వస్తే ఓట్లు వస్తాయి అనేటువంటి నినాదంతో ముందుకెళ్తే బిడ్డ నిన్ను హుజరాబాద్లోనే పాతరేయడానికి ఇవాళ విద్యార్థులు సమయత్తం అవుతున్నాం నీకు ఇంకో విషయం ఏంటంటే నువ్వు గత డిసెంబర్ నుంచి నేను 50,000 నోటిఫికేషన్లు ఇస్తున్నా అని చెప్పుకుంటూ వస్తున్నావు ఇప్పటికి 7 నెలలు అవుతుంది ఎక్కడ పోయినా ఈ 50,000 నోటిఫికేషన్స్ అని మిమ్మల్ని ప్రశ్నిస్తదలుచుకున్నాం నీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం బిడ్డ నువ్వు ఉద్యోగాలు లేకుండా నువ్వు వేసినటువంటి బిస్వాల్ కమిటీయే తేల్చింది ఈ రాష్ట్రంలో 1,91,126 నోటిఫికేషన్లు ఇవాళ పోస్టులు ఖాళీ ఉన్నాయనే విషయాన్ని నువ్వు నీ కమిటీ తెలిపిన సందర్భంగా మేము నిన్ను ఆ 1,91,126 పోస్టులకు నోటిఫికేషన్ వెంటనే వేయాలని మిమ్మల్ని డిమాండ్ చేయదలుచుకున్నాం నీకు అదే కాకుండా నువ్వు చెప్పినటువంటి ప్రతి మాట అన్ని జూటా మాటలు చెప్పుకుంటా ఇవాళ నువ్వు హుజరాబాద్ ఎలక్షన్లకు పోతే నిన్ను హుజరాబాద్లో చిత్తు చిత్తుగా ఓడించడానికి విద్యార్థులు నిరుద్యోగులు యువత మొత్తం సన్నద్ధమై ఉన్నది బిడ్డ మేము హుజరాబాద్లో విద్యార్థి నిరుద్యోగ ప్రజా చైతన్య యాత్ర చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నిన్ను ఓడించడమే మా లక్ష్యం ఇవాళ మాకు విద్య కావాలి వైద్యం కావాలి సంపద కావాలి బిడ్డ అవి మాకు కావాల్సినవి ఇవాళ నువ్వు ఓట్లను కొనాలనే ఉద్దేశంతో ముందుకెళ్తే నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు ఆసనమైనవి ఇవాళ హరీష్ రావు హుజరాబాద్లో చిలుక పలుకులు వలుకుతున్నావు హరీష్ రావు ఒళ్ళు దగ్గర పెట్టుకో నిన్ను ఉరికిచ్చే రోజులు వస్తాయి నిన్ను సిద్దిపేటలోనే ఉరికిస్తాం బిడ్డ నువ్వు ఖబర్దార్ ఉద్యోగులను నిరుద్యోగులను మోసం చేస్తే నీ ప్రభుత్వాన్ని ఉరికిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం